అధికారుల నిర్లక్ష్యం దళారుల మోసాలు రైతుల కష్టాలు ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది ఖరీఫ్ సీజన్ మొదలైన రైతన్నకు ఇంతవరకు విత్తనాలు అందలేదు దీనికి తోడు నకిలీ విత్తనాలతో చెలరేగిపోతున్న దళారులు పత్తి విత్తనాల సరఫరాలో నల్గొండ జిల్లా వ్యాపార అధికారుల వైఫల్యంపైన ఒక ప్రత్యేక కథనం ఖరీఫ్ సీజన్కు రైతాంగం సిద్ధమైంది వరుణుడు కరుణించి వర్షాలు కురిపిస్తే విత్తనాలు వేసేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు వరుణుడి కరుణ మాటేమో గాని రైతులను విత్తనాల సమస్య వెంటాడుతోంది నల్గొండ జిల్లాలో బరి తర్వాత ఎక్కువగా పత్తి వేస్తారు గత ఏడాది ఖరీఫ్లో 130,000 హెక్టార్లలో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 3,00,000 హెక్టార్లలో పత్తిని సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు ఇందుకోసం 14,00,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపారు ఇప్పుడు 10% రైతులు మాత్రమే సాగు మొదలెట్టారు ఇంకా వర్షాలు సమృద్ధిగా పడితే పెద్ద ఎత్తున సాగు చేస్తారు అయితే ఇప్పటి వరకు కేవలం 8,00,000 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి ఇదే అదునుగా తీసుకున్న కొందరు దళారులు పక్క జిల్లాలైన కృష్ణా గుంటూరుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను డంప్ చేస్తున్నారు తాజాగా నిడమనూర్ దేవరకొండ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారుల దాడుల్లో నకిలీ విత్తనాలు దొరికాయి నకిలీ విత్తనాలపై నిఘా లేకపోవడం వ్యవసాయ శాఖ సరిపడా విత్తనాలను సరఫరా చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు పేపర్ల మాత్రం మార్కెట్లో విత్తనాలు దొరుకుతున్నాయి సబ్సిడీల గవర్నమెంట్ ఇస్తున్న పేపర్ మాత్రం ఇస్తారు కానీ బయట మనకి రెస్పాన్స్ లేదు వాళ్ళు చెప్పట్లేదు బయట విత్తనాలు కొందామంటే నాసి రకం తాళ్ళు అది తెచ్చుకొని పోసుకుంటే పంచదా పండదా తర్వాత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా తొందరగా ఇప్పుడు సీజన్ కార్తీది కార్తీ పోయినాక ఏం చేయలేము ఈ కార్తీలో జర అందుబాటులో వచ్చేటట్టు చూడండి బయట దొరుకుతున్నాయి కానీ నాచి రకం విత్తనాలు డూప్లికేట్ విత్తనాలు దొరుకుతున్నాయి అక్కడ డబుల్ రేట్ ఉంటుంది గవర్నమెంట్ విత్తనం శుద్ధి నెంబర్ వన్ విత్తనం ఇస్తారని చెప్పి ఎవరికి వస్తున్నాం వారం రోజులు విత్తనం కూడా దొరుకుతలేవు రోజు రేపు మా పని దొరుకుతారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఏవో గారికి ఫోన్ చేస్తే ఇలా కాదు వెళ్ళండి అంటారు మాకు పైనుంచి రిజల్ట్ రాలేదు రిజల్ట్ ఇస్తారా ఇస్తామంటారు ఇప్పుడు సీజన్ అయిపోయినా ఊకుంటాం బయట పోయి కొనుక్కున్నామన్నంటే నాచి రకం విత్తనాలు దొరుకుతున్నాయి ఎట్లా కొనాలా నకిలీ విత్తనాలను అరికట్టడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సరిపడా పత్తి విత్తనాలను సరఫరా చేసిన మోసగాళ్ల నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి రైతు సంఘాలు నకిలీ విత్తనాలు ముఖ్యంగా పత్తి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున డంప్ చేస్తూ ఉన్నారు జిల్లా వ్యవసాయ యంత్రాంగం వీటిల కలికలిగి లేకపోవడం వల్ల ప్రజల్ని మామూలు విత్తనాలు తీసుకొచ్చి వాటికి ప్యాకెట్ నులిపి 1,000 రూపాయలు వసూలు చేసే పని ఈ నకిలీ విత్తన వ్యాపారులు చేస్తూ ఉన్నారు తక్షణమే జిల్లా యంత్రాంగం విజిలెంట్గా ఉండి పరిస్థితి ఇలా ఉంటే వ్యవసాయ అధికారులు మాత్రం ఇప్పటికే 70% విత్తనాలు వచ్చాయని చెబుతున్నారు జిల్లాలో పత్తి విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు దీనికోసం ఓ సెల్ని కూడా ఏర్పాటు చేశామన్నారు నకిలీ విత్తనాలపై ఏవైనా ఫిర్యాదులుంటే 9505518368 ఫోన్ నెంబర్కు సంప్రదించాలని కోరుతున్నారు సీడ్ ఇన్ఫర్మేషన్ సెల్ అనే ఒక ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెల్లో ఈ సెల్ నెంబర్ 9505518368 ఈ నెంబర్ కనుక మీరు ఎటువంటి సమాచారమైనా సరే నకిలీ విత్తనాల గురించి కానీ మీకు విత్తనాలు అందుబాటులో లేకపోయినా సరే ఆ సమాచారాన్ని మీరు కనుక తెలియజేసినట్లయితే వ్యవసాయాధికారులు ఇప్పటికైనా వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే విత్తనాలు తెప్పించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు చిరుకు ముత్యమవుతుంది ఆకాశంలో హరివిల్లు విరిస్తే వాన కురిస్తే ప్రకృతి పాఠం చెప్తుంది చినుకమ్మ నేలమ్మను తాకి తాకగానే అడవి బిడ్డల గుండెల్లో బడబాగ్ని చల్లారుతుంది ఆనందం కొత్త పుంతలు తొక్కుతుంది పని పండుగ చేసుకుంటుంది నాన్ వెజ్ ఇప్పసారా కలిపి కొడితే పండగ పంబరేపుతుంది ఇది భూమిపుత్రుల ఆనందం పడగానే ప్రకృతి పరవశిస్తుంది ఈ సందర్భం కోసమే ఓ సంబురం ఎదురు చూస్తుంది మేఘం చిలకరించగానే నేలమ్మను చినుకమ్మ ముద్దాడగానే పువ్వులు వికసించటమే కాదు భూమిబిడ్డల మనసులు ఉప్పొంగుతాయి నెమలికి నాట్యం నేర్పినట్లు గిరిపుత్రుల కళలు కదం తొక్కుతాయి దసరా దీపావళి సంక్రాంతి 3 పెద్ద పండుగలు కలిసినంత ఆనందం ఇక్కడ ఆవిష్కారమవుతుంది తొలిచినుకు పడగానే ఖమ్మం జిల్లా ఏజెన్సీలో ఇలా సంబరాల తలుపులు తెరుస్తారు గిరిపుత్రులు ఈ పండుగ నేపథ్యమే కాదు సెలబ్రేషన్స్ కూడా వెరీ వెరీ స్పెషల్ గా ఉంటాయి యువతులు మహిళలంతా గ్రామ శివారులోని రోడ్లపైకి చేరుకుంటారు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు ప్రకృతే వాళ్ల దైవం ప్రకృతే వాళ్ల నాట్య గురువు
తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. ఇలా డాన్సులు చేస్తూ వాహనదారులకు అభినందనలు చెప్తారు. వాళ్ళు సంతోషంగా ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. అలా వచ్చిన డబ్బుతో పండుగ సామాగ్రి తెచ్చుకుంటారు. ఇంతవరకు ఓకే. అయితే పండుగ ప్రారంభమే కాస్త వివాదాస్పదం అనిపిస్తుంది. కుక్క, కోడి, పంది వీటిలో ఏదో ఒకదాన్ని గోతిలో పాతి పెడతారు. దానిపై కోడిగుడ్డు పెట్టి బాణాలతో పగలగొట్టడంతో పండుగ మొదలవుతుంది. ఇక్కడ పాతి పెట్టిన తర్వాత ఇంటింటికి చందాలు వేశారు కదా, ఇంటింటికి విత్తనాలు పంచి పెడతారు. విత్తనాలు చల్లే ముందు 50 చీరలను 100 కేజీలను చల్లి వాటిలో విత్తనాల్లో ఆ విత్తనాలు కలుపుకుంటాం. కలుపుకొని నారు పోస్తాం. నారు పోసిన తర్వాత నారు ఎదిగాక మళ్ళీ దున్నేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి దేవుడు దండం పెట్టుకొని మొక్క వేసుకుంటాం. ఇంకా మొక్కజొన్నలు అవి చల్లుకోవాలన్నా మేము కొబ్బరికాయ కొట్టంది దేవుడికి మొక్కంది మేము కలుపు మొక్క కూడా ముట్టుకోం సార్. మేము ఈ పండుగ మొగాళ్లకు బో పరీక్ష. విధిగా మొగాళ్లంతా బయటకెళ్లాల్సిందే. పొరపాటున ఎవరైనా బొట్టి చేతులతో తిరిగొచ్చారో గూడెంలోని ఆడోళ్ల చేత చుక్కలు చూడాల్సిందే. మొగాడివై పుట్టిండి ఒట్టి చేతులతో వస్తావా అని హీనంగా మాట్లాడటమే కాదు, రౌండప్ చేసి రపాడిస్తారు. సరదాలో ఇదో దురదాని మగానుభావులు లైట్ తీసుకుంటారు. ఇక వేటాడిన జంతువును ముందుగా ముత్యాలమ్మ తల్లికి నైవేద్యంగా ఇస్తారు. ఆ తరువాత మసాలాతో వేడివేడి కర్రీ రెడీ. అంతా ఫుల్గా చిందులతో విందు చేసుకుంటారు. అలసి సొలసి కలిసిమెలిసి అంతా అమ్మోరి సన్నిధిలో నిద్ర చేస్తారు. ముందు వేట ఆధారంగా బ్రతికిన జీవితాలు కాబట్టి వ్యవసాయ ఆధారంగా జీవితాన్ని మళ్లించుకునే ప్రయత్నంలో జరిగిన ఈ ఒక సంధి పండగగా మేము దీన్ని భావిస్తాము. వ్యవసాయం మొదలు పెట్టుకునే ముందు ఈ ఎండాకాలం అంతా సేద తీరిన జనాలందరూ మళ్ళీ మూకుమ్మడి వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునే ముందు జరుపుకునే భారీ ఉత్సవం ఇది. కొన్ని చోట్ల ఈ పండుగను వారం రోజులు నిర్వహిస్తారు. ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీలో మాత్రం ముచ్చటగా 3 రోజులు ఈ సంబరం జరుపుకుంటారు. బిందు ముగిశాక ఆనందంతో ఏరువాక మొదలెడతారు. ఈ చిత్రం కల్మషం లేని భూమిపుత్రుల బతుకు చిత్రం. పనే పండుగని చాటి చెప్పే సజీవ సత్యం. రాజధానిలో నడి రోడ్డుపై హత్య. గొర్రెల వ్యాపారిని నరికి చంపిన దుండగుడు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సహాయక చర్యలు చేపట్టాలంటూ నోటీసులు. వరద బాధితుల్ని పరామర్శించిన కోట్ల గమ్యస్థానాలకు చేరుస్తామని హామీ. స్కీముల పేరుతో గోల్డ్ షాపుల గోల్మాల్. కోటి రూపాయలకు పైగా కస్టమర్లకు టోపీ.